అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ. కోల్కతా జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం పెల్లువీకుతోంది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాదు, అసహ్యతు హిమాచలం కట్టలు తెంచుకునే కోపంతో ప్రజలంతా రోడ్లపైకి చేరి ఆందోళన చేస్తూ నిందితుడిని కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితుడి అత్త దుర్గాదేవి సైతం స్పందించి సంజయ్ రాయ్పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ దుర్మార్గుడిని ఇలా అలా కాదు ఉరితీయండి అంటూ ఆగ్రహంతో ఊగిపోయింది. ఇంతేకాదు తన కూతురుపై దారుణాలకు ఒడిగట్టాడని ఎన్నో నిజాలు బయటపెట్టింది. నిందితుడు సంజయ్ రాయ్ జీవితంలో మరో కోణముందనే విషయాన్ని చెప్పింది అతడి అత్త దుర్గాదేవి. నా కూతురుతో అతడికి 2 ఏళ్ల కిందట వివాహం జరిగిందని, అది సంజయ్ రాయ్కి 2వ వివాహమని తెలిపింది. పెళ్లైన 6 నెలల పాటు వీరి సంసారం సవ్యంగానే సాగింది. కానీ రాను రాను సంజయ్ రాయ్ నా కూతురుతో గొడవలకు దిగేవాడు. ఆమె 3 నెలల గర్భవతి ఉన్న సమయంలో భార్య అన్న కనికరం కూడా లేకుండా ఆమెపై దాడి చేయడంతో గర్భస్రావమైంది. దీంతో నా కూతురు ఆసుపత్రి పాలైందంటూ దుర్గాదేవి తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాం. దీంతో అప్పటి నుంచి అతనితో మాకు ఎలాంటి సత్సంబంధాలు లేవని, నా కూతురికి అనారోగ్య సమస్యలున్నా అన్ని నేనే భరిస్తున్నాను అంటూ దుర్గాదేవి కన్నీరు మున్నీరుగా విలపించింది. నా అల్లుడు చేసిన దారుణం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఈ కిరాతకం ఒక్కడు మాత్రం చేయలేదని, ఇందులో మరికొంతమంది పాత్ర కూడా ఉందని అనుమానం వ్యక్తం చేసింది. కాగా అతడు ఏమాత్రం మంచి వ్యక్తి కాదని, ఇంత ఘోరం చేసినందుకు సంజయ్ రాయ్ని ఏం చేసినా పర్వాలేదు, ఆఖరికి ఉరితీసినా సరే అంటూ వ్యాఖ్యానించింది. ఈ కేసును సీబీఐ విచారిస్తున్న నేపథ్యంలోనే సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఇకపోతే న్యాయం చేయాలి అంటూ ప్రజలంతా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో చివరికి ఎలాంటి న్యాయం జరుగుతుందో చూడాలి మరి.